వార్తలు వాస్తవాలకి స్వాగతం. చాలా రోజుల తర్వాత మేము ముందుకొచ్చాను. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ పార్టీ ఓడిపోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది కూడా మనం ఈరోజు TR9 TV చేసిన సర్వేలో వెల్లడైన విషయాలు ఈరోజు మీకు చెప్పడానికి మేము ముందుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు లేని విధంగా ఎన్నో గొడవలతో ఎన్నో కొట్లాటాలతో జరిగింది. ఎప్పుడు లేని విధంగా గొడవలు జరిగినాయి. ఎప్పుడు లేని విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ నుంచి మొదలుకొని ఒక ఐపీఎస్ దాకా సస్పెండ్ కూడా జరిగింది. అంటే ఎంత రతవత్సంగా జరిగినాయో ఎన్నికలు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎన్ని గొడవలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏ పార్టీ విజయం సాధిస్తుందనే నా ఆలోచనలో ప్రతి ఒక్కరు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. రేపు 4 తారీఖు నాడు రాబోయే రిజల్ట్స్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఈ 4 తారీఖు నాడు ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది అనేది ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం. పార్లమెంటు ఎంపీ స్థానాలకు చూసుకుంటే రాష్ట్రంలో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. 25 సీట్లలో మెజార్టీ స్థానాలు టీడీపీ తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కూడా తక్కువ మెజార్టీ సీట్లలో గెలవబోతుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే టీడీపీకి 11 నుంచి 13 సీట్లు వచ్చే అవకాశం ఉంది ఎంపీ సీట్లు. అలాగే వైఎస్ఆర్సీపీ 3 నుంచి 5 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉంది. జనసేన పార్టీ కొత్తగా లాస్ట్ టైం పోటీ చేసింది, అప్పుడు ఏ సీట్లు గెలవలేదు. ఇప్పుడు ప్రజెంట్ 1 లేదా 2 సీట్లు ఎంపీ సీట్లు గెలవబోతుంది. అదేవిధంగా బీజేపీ ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 4 సీట్లు గెలవబోతుంది, 3 నుంచి 4 సీట్లు గెలవబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఒక సీటు కూడా గెలవలేదు. కానీ ఈసారి ఎంపీ సీట్లలో కడప సీటు గెలవబోతుంది వైఎస్ షర్మిల. 25 స్థానాలకు గాను కాంగ్రెస్ సీటు గెలవబోతుంది. అది వైఎస్ కుటుంబం నివసించే ప్రాంతమైన కడపలో వైఎస్ షర్మిల గెలవబోతుంది. అట్లాగే చూసుకుంటే అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి ఎంత పోటీ ఉన్నా టీడీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. టీడీపీకి గెలిచే అవకాశాలు ఎందుకు కనిపిస్తున్నాయంటే బీజేపీ, జనసేన, టీడీపీ ఇంకా ఇతర పార్టీలు కూడా అన్ని కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. అదేవిధంగా కూడా మెజార్టీ స్థానాలు కూడా టీడీపీకి గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీకి చాలా సీట్లు తగ్గే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీకి ఎందుకు సీట్లు తగ్గుతాయంటే కూడా దానికి మనం వివరణ ఇస్తున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలించాడు. 5 సంవత్సరాలలో సంక్షేమ పథకాల వైపే నడిచాడు, తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ కూడా చేయలేదు అనేది ప్రజల వాదన, అపోజిట్ వాదన. కాబట్టి దానివల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అంటే కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి విద్యావేత్తలు, చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించి మన రాష్ట్రానికి రాజధాని లేదు, ఇదే జగన్ పరిపాలన ఉంటే రాజధాని ఉంటుందా లేదా అనే ఆలోచనలో ఉండి చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మారి వైఎస్ఆర్సీపీకి అపోజిట్గా ఓటేసే అవకాశాలునే ఓటేసిన అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకతనే ఉంది. ఎందుకంటే ప్రభుత్వ విధి విధానాల వల్ల ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడ్డారు. ఎన్నోసార్లు ఉద్యమాలు చేశారు, రస్తారోకలు చేశారు, ధర్నాలు చేశారు, ఎన్నో చేశారు. అందువల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకతగానే ఓటేశారు. ఇకపోతే సంక్షేమ పథకాలకు వస్తే సంక్షేమ పథకాలు మిడిల్ క్లాస్, చిన్న క్లాస్ వాళ్ళకే అందినాయి. ఓన్లీ సంక్షేమ పథకాల మీద ఫోకస్ పెట్టి సంక్షేమ పథకాలనే చూడడం వలన అభివృద్ధి దెబ్బతింది. ఈ సంక్షేమ పథకాలు ఎవరికి అందాయంటే ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్స్, మైనార్టీస్ వీటి 4 మాత్రమే సంక్షేమ పథకాలు అందాయి. అందులో కూడా చాలా మట్టుకి కారు ఉన్న వాళ్ళకి కొన్ని పథకాలు తీసేశారు. ఇట్లా ఎన్నో రకాలుగా కొందరికి పథకాలు పోయినాయి. వాళ్ళంతా కూడా వైఎస్సీపీకి వ్యతిరేకత పడింది, అది టీడీపీకి ప్లస్ అయింది అని చెప్పుకోవచ్చు. కొంతమంది మహిళలు పథకాలు తీసుకున్న మహిళలు కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేయలేదు. ఎందుకు అంటే ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వలన ప్రజలలో బాగా వ్యతిరేకత పెరిగింది. ఉచిత పథకాల వలన ఇప్పుడు విద్యార్థులకి 12,000 ఇచ్చారు. ఆ 12,000 డబ్బుల కోసం పిల్లలను కొట్టి తీసుకుపోయిన భర్తలు ఎంతో మంది ఉన్నారు. పని మానేసి ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఎంతో మంది భర్తలు ఉన్నారు. నేను విజయవాడ కొన్ని పరిసర ప్రాంతాలలో మేము సర్వేకి వెళ్ళినప్పుడు, మా ఛానల్ తరఫున మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మహిళలు కొంతమంది అన్అఫిషియల్గా అంటే మీడియా ముందుకు రాకుండా అన్అఫిషియల్గా చెప్పిన కొన్ని మాటలు అన్నమాట. ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వలన మగవారు ఎవరు సరిగా పనికి వెళ్ళడం లేదు, అందరూ సోమరిపోతులు తయారయ్యారని చెప్పి మహిళలే సుధాగా వచ్చి చెప్పారు. ఆ మహిళలు కూడా పథకాలు తీసుకున్నా కానీ ఉచిత పథకాలు ఇస్తున్నారు అనే దానితోటి మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందనే ఉద్దేశంతో కూడా వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదు అక్కడ చాలా చోట్ల. ఇలాంటి
ఇలాంటివి చాలా తీసుకుంటూ పోతే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చాలా వెనుకబడిపోయిందనే చెప్పొచ్చు. నేను కొన్ని ప్రాంతాలలో తిరిగాను ఎలక్షన్ టైంలో, ఎక్కడ చూసినా సగం కట్టి వదిలేసిన బిల్డింగ్లు మాత్రమే కనపడుతున్నాయి తప్ప ఎక్కడ పూర్తిగా బిల్డింగ్లు కనపడలేదు. అలాంటి చాలా చోట్ల ఉన్నాయి. నేను చాలా మందిని అడిగితే కూడా అదే చెప్పారు, రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా దెబ్బపడింది. ఎందుకంటే ప్రభుత్వం ఓన్లీ సంక్షేమ పథకాల తరపునే వెళ్తుంది తప్పితే అభివృద్ధికి వెళ్ళట్లేదు. ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో అనే ఆలోచన వాళ్ళకి ఎవరికి లేక వ్యాపార రంగంలో కూడా బిజినెస్ రంగంలో కూడా రియల్ ఎస్టేట్ అయితే చాలా దివాలా తీసిందని చెప్పొచ్చు. ఈ బిజినెస్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకతనే ఏర్పడింది, వీళ్ళంతా కూడా వ్యతిరేక ఓటే పడింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు, అభివృద్ధి లేదు. కొన్ని ఊర్లలో డ్రైనేజీలు రోడ్ల మీద పారుతున్నాయి, అంటే అక్కడ అభివృద్ధి లేదని అర్థం. అంటే సంక్షేమమే తప్ప అభివృద్ధిని ఎక్కడ పట్టించుకోలేదని ప్రజలు అందరూ చెప్తున్నమాట. అదే విధంగా గొడవలు కొట్లాటలు, ఎవరన్నా ఏదైనా మాట్లాడాలి అంటే ప్రజాపాలన, ప్రజలు మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి అయింది కూడా కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి ఎన్నో సమస్యలు, ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్కడ. ఈ సమస్యలు అన్నింటినీ మనసులో పెట్టుకొని ప్రజలు ఎవరికీ తెలియకుండా సైలెంట్ ఓటింగ్ జరిగిందని మాత్రం చెప్పవచ్చు. అక్కడ సైలెంట్ ఓటింగ్ జరిగిందని చెప్పవచ్చు. అసెంబ్లీ స్థానాలు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 175 స్థానాలకు గాను టీడీపీ పార్టీకి 98 నుంచి 105 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మంచి భారీ మెజారిటీతో ఒకే పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం కూడా టీడీపీకి ఉంది. వైఎస్ఆర్సీపీకి 43 నుంచి 47 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే పోయిన సంవత్సరం 2019 ఎన్నికలలో 151 సీట్లు వచ్చిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు 50 సీట్ల లోపలనే పరిమితమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంకా జనసేన పార్టీకి వస్తే జనసేన పార్టీ 24 సీట్లు 26 సీట్లలో పోటీ చేసింది. దానికి 13 నుంచి 16 సీట్లు గెలిచే అవకాశం జనసేన పార్టీకి కనిపిస్తుంది. మొదటిసారిగా బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బోని చేయబోతుంది. 3 నుంచి 5 సీట్లు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీ గెలవబోతుంది. అంటే ఎప్పుడు లేని విధంగా టీడీపీ జేఎస్పీ బీజేపీ 3 పోటీ చేయడం వలన అక్కడ టీడీపీ ఓటు ఏదైతుందో అది జనసేన ఓటు ఏదైతుందో ఈ రెండు కలిపి బీజేపీ పడే అవకాశం ఉంది. 3 నుంచి 5 చోట్ల బీజేపీ గెలిచే అవకాశం కనపడుతుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి వస్తే 2 పర్యావరణాలు 2 దశాబ్దాలు 10 సంవత్సరాలలో 2 సార్లు ఎన్నికలు జరిగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎక్కడ కూడా గెలవలేదు. కనీసం డిపాజిట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్కు అసెంబ్లీ స్థానాలలో 2 స్థానాలు గెలిచే అవకాశం కాంగ్రెస్ కనపడుతుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా బోని కొట్టబోతుందని చెప్పుకోవచ్చు. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే ఎక్కడ లేని విధంగా 82% 83% పోలింగ్ నమోదైంది. ఆ నమోదైన పోలింగ్ అంతా కూడా టీడీపీకే ఎక్కువ సపోర్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి కాకుండా ఎక్కడి నుంచి అమెరికా నుంచి వెళ్ళి యుఎస్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళొచ్చో ఓట్లు వేశారు. అంత పోలింగ్ పెరగడానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం ఎవరికి నచ్చలేదు అక్కడ. అందుకే ఈసారి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ శాతం పెరిగింది. ఎందుకంటే ఉద్యోగాలు ఎక్కడెక్కడో ఉద్యోగాలు వచ్చారు పోయారు, ఎక్కడో బెంగళూరు చెన్నై ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకుంటారు. వాళ్ళందరూ ఓటకు లేని వాళ్ళు కూడా 20 లక్షల మంది కొత్త ఓటర్లు అప్లై చేసుకుని వీళ్ళంతా కూడా దాంట్లో 60-70% టీడీపీకే ఆ కొత్తగా నమోదైన ఓట్లు పడ్డాయి. ఎందుకంటే ఎక్కడెక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఇన్ని రోజులు ఓట్ల గురించి పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడిని జైల్లో 4 రోజులు జైల్లో పెట్టేసరికి ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకోవాలి, చంద్రబాబు నాయుడు గెలిపించాలనే ఉద్దేశంతో ఎక్కడెక్కడ దేశాల నుంచి వచ్చి ఓట్లు వేసారు ఆంధ్రప్రదేశ్లో మొన్న. దానివల్లే ఓటు పర్సంటేజ్ చాలా పెరిగింది అని చెప్పొచ్చు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో తెలియని కొన్ని దేశాలకు కూడా ఆంధ్రప్రదేశ్ ఇక్కడుంది, ఆంధ్రప్రదేశ్లో మా హైదరాబాద్ ఇక్కడుంది అని చాటి చెప్పిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ప్రపంచంలో తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హైదరాబాద్ని ఇక్కడుంది హైదరాబాద్ మాదుంది అని తెలియజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడిని మీరు తీసుకెళ్లి జైల్లో పెట్టడం అది మీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి చాలా నష్టం జరిగింది. లేకపోతే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టకపోతే కనుక ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధించేది. వాళ్ళకి పెద్ద మైనస్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం, మొట్టమొదటి మైనస్ అది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కూడా వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడిని జైల్లో పెడితే. అది వైఎస్ఆర్సీపీ క్రెడిట్ వస్తుంది అనుకున్నారు కానీ అది చాలా మైనసే అయింది. నెంబర్ 1 మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం, మొట్టమొదటి కారణం చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం. 2వ కారణం అభివృద్ధి
చేయకపోవడం. మూడో కారణం, రాష్ట్రానికి క్యాపిటల్ ఎక్కడుందో తెలియకపోవడం, క్యాపిటల్ ఏదో తెలియకపోవడం. నాలుగవది, సంక్షేమ పథకాలలో కూడా జనాలను విభజించి వచ్చే అవకాశం ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వడం, అది కూడా చాలా మైనసే ఏర్పడింది. అంటే మొత్తానికి అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోకపోవడం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక్కడ చాలా మైనస్ అనే చెప్పుకోవచ్చు. కొన్ని వర్గాల ప్రజలనే పట్టించుకొని కొన్ని వర్గాలకే మేలు చేసిందని ప్రజల అభిప్రాయం. ఆ అభిప్రాయం విధంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోబోతుంది. మా ఛానల్ సర్వేలో మాకు వెల్లడైన విషయాలు, ప్రజల అభిప్రాయం మేరకు మేము చెప్పగలుగుతున్నాం. కానీ ఏదైనా జరగవచ్చు, ఇదే కన్ఫర్మ్ అని కూడా మేము డిక్లేర్ చేయట్లేము. ప్రజలు, మేము చేసిన సర్వేలో దాదాపు 350,000 మందిని సర్వే చేశాం మేము రాష్ట్రంలో. దాంట్లో 4.5 కోట్ల 5 కోట్ల ప్రజల్లో 3.5 లక్షల మందిని సర్వే చేశాం. వాటి ఆధారంగానే మేము ఈరోజు ఎక్కడ ఎన్ని సీట్లు గెలుస్తాయని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎవరికి తెలియని, ఎవరు ఊహించని తీర్పు ఇస్తున్నారని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ, చూస్తూనే ఉండండి మీ TR9 టీవీ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.